పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సినిమా అజ్ఞాతవాసి. గతంలో వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు అప్పటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై అటు అభిమానుల్లో ఇటు సినీ పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉండటం విశేషం. ఎంతగా అంటే దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాల్లో హాట్ కేకుల్లా 140 కోట్లకు పైగా అమ్ముడైపోయాయి. రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కాగా ఇటీవల విడుదలైన టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కాటమరాయుడు పాట పాడినట్లే అజ్ఞాతవాసి సినిమాలో కూడా కొడకా కోటేశ్వర రావు అంటూ పాడినట్లు సమాచారం. అయితే దానికి సంబంధించిన మేకింగ్ వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆ ప్రోమో చూసిన వారంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ ప్రోమో చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓవైపు జనసేన అధ్యక్షుడిగా, మరోవైపు హీరోగా, బాధ్యత గల తండ్రిగా ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మరో పక్క సింగర్ గా కూడా మెప్పిస్తున్న పవన్ కళ్యాణ్ చూస్తుంటే తనకు ఈర్ష్యగాను ప్రేమతో కూడిన అసహ్యం వేస్తుందని ఎన్టీఆర్ చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ అంటే తనకు మొదటి నుండి గౌరవమని, తామిద్దరి మధ్య మంచి స్నేహపూర్త సంబంధం ఉందని, ఆయన నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఘన విజయం సాధించాలని ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేయడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.